శ్రీరెడ్డి అనే వ్యక్తి ఎవరికి పరిచయం అక్కర్లేని పేరు. ఆమె టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేసేందుకు శ్రీశక్తిగా మారుతానంటూ ఆ మధ్య హడావడి చేసిన సంగతి తెలియని వారంటూ ఉండరు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో శ్రీరెడ్డి కామ్ అయిపోయింది. దాంతో ఇక పబ్లిక్ గా కనిపించడం మానేసింది కూడా. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గానే ఉంటుంది. ఇక ముఖ్యంగా ఫేస్బుక్ లో ఆమె చేసే పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా ఈ మధ్య టాలీవుడ్ లో సహజ నటనతో స్టార్ స్టేటస్ పొందిన హీరోని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ పై తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అంతేకాక తనని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళు చిట్టా మొత్తం విప్పుతానని చెబుతున్న శ్రీరెడ్డి అంతటితో ఆగకుండా మధ్య మధ్యలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం వదలడం లేదు. ఇక ఏదో ఒక రూపంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉంది. తాజాగా ఆమె మరోసారి జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు సంధించింది. ఇంతకీ ఆమె చేసిన పోస్ట్ ఏమిటంటే, శ్రీరెడ్డి వీరనారీ విభాగం గురించి మాట్లాడుతూ, మీరు ఒక మాట అన్నారు సార్, నేను నా సినిమాల్లో అర్ధనగ్న సీన్స్ కి అనుమతి ఇవ్వను అని, అంతేకాక మహిళలంటే నాకు చాలా గౌరవం అని. అయితే ఇప్పుడు ఆ విషయం గుర్తు చేద్దామనే నా ఈ చిన్న ప్రయత్నం సార్, సారీ అంటూ పవన్ నటించిన కొన్ని సినిమాల్లోని ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన పోస్ట్ పై నెటిజన్లు మాత్రం చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇష్యూ ఎంత దుమారాన్ని రేపనుందో చూడాలి. అయితే పవన్ కూడా శ్రీరెడ్డి గురించి పట్టించుకునేంత సమయాన్ని వేస్ట్ చేసుకునేలా లేడు. మరి చూద్దాం శ్రీరెడ్డి ఇంకెన్ని డ్రామాలు ప్లే చేస్తుందో. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.